నమస్కారం అండి సో రీ రికార్డింగ్లు కలరింగ్లు మిక్సింగ్ ఇలా ఒక రిలీజ్కి ముందు ఇన్ని పనులు పెట్టుకొని ఒక సినిమా కోసం అని చెప్పేసి ప్రమోషన్ కోసం అని చెప్పి మీడియా ముందు పబ్లిక్ ముందు కాళ్ళు వణికిపోతున్న చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి ఇన్ని సినిమాలు చేసిన తెలుగు సినిమా డైరెక్టర్లందరికీ నా పాదాపి పొందారు ఈజీ అనుకున్నాను కానీ అస్సలు కాదు సో ఫస్ట్ నా జర్నీ గురించి చెప్పాలి అంటే టూ థౌజండ్ థర్టీన్లో బీటెక్ అయిపోయి వచ్చాక నేను ఎలాగైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి చాలా కసిగా వచ్చి ఒక రెండు నెలలు కష్టపడి నేను చేసిన మొట్టమొదటి పని ఆడియో లాంచ్లకి వెళ్ళటం సో అక్కడికి వెళ్ళి వెనకాల కూర్చొని ఆ ఈ హీరోని చూసా ఈ హీరోని చూసా అని టిక్ పెట్టుకోవడం మొదలుపెట్టాను దాని తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చాయ్ బిస్కెట్ జాయిన్ అయ్యాక ఒక చిన్న మీడియా పాస్ సంపాదించాను మెల్లగా పదో రోలో నుంచి ఫిఫ్త్ రోలోకి రావడం మొదలుపెట్టింది కొంచెం ప్లేస్ ముందుకు వచ్చి మీడియా పాస్ ఉండటం వల్ల తర్వాత వీడియోలు చేసి ఇవన్నీ చేయటం వల్ల ఈవెంట్లకి స్క్రిప్టులు రాయడం ఆర్గనైజ్ చేయడం వచ్చింది మెల్లగా అక్కడి నుంచి ప్లేస్ ఫస్ట్కి వచ్చింది అండ్ ఏడేళ్ళు అయ్యింది ఇటు ఉండేవాడిని ఇన్ని రోజులు ఫైనల్గా దీనికి రావడానికి ఏడేళ్ళు పట్టింది ఇన్ని రోజులు ఇంత సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ గురించి ఒక షార్ట్ ఫిలిం గురించి ఇంత మాట్లాడుతూ ఇంత సపోర్ట్ చేసిన డైరెక్టర్స్కి ఒక నా ప్రొడ్యూసర్స్కి టీమ్కి జనాలకి అందరికీ థ్యాంక్ యూ సో కలర్ ఫోటో అనే సినిమా జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఒక నైంటీస్లో జరిగే స్టోరీ నైంటీ పర్సెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఈ సినిమా ఏ టైంలో అయితే తీసామో ఆ టైంకి ఇంకా ఎల్కేజీ యూకేజీలు మాత్రమే చదువుతున్నారు అండ్ ఇంకొంతమంది సగం పుట్టలేదు కూడా సో మాకు తెలియని టైం పీరియడ్లో మాకు ఊహ తెలియని టైంలో ఉన్న టైం పీరియడ్లో అందరం కలిసి జనరల్గా మన ఇంట్లో చిన్నపిల్లలు ఒక చిన్న పేపర్ తీసుకొని ఇదిగో మీరే అని చెప్పి మనకు ఒక చిన్న బొమ్మలేసి ఇస్తారు పేరెంట్స్కి ఇది ఇది నువ్వు ఇది అమ్మ ఇది నేను అని చెప్పి మేమందరం ఈ టీంలో మా అమ్మ నాన్నలకి వాళ్ళ జనరేషన్కి ఇస్తున్న బొమ్మ ఇది సో ఇది అందంగా ఉందా గీసామా బాగా గీలేదా అని పక్కన పెడితే వాళ్ళు ఒక ప్రేమతో చూసేది వాళ్ళ జనరేషన్ నుంచి ఒక ప్రేమతో చూసే ఈ సినిమా డెఫినెట్గా చాలా అందంగా కనిపిస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది ఇంకా టీం విషయంకొస్తే వాళ్ళని గర్వపడేలాగా చేసే బాధ్యత మాది ఈ సినిమా విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే నాకు ఒక ఒక యూట్యూబ్లు ఇవన్నీ పుట్టిన తర్వాత ఒక సొంతం మనిషి ఈ సినిమాతో మా సొంత మనిషి అయ్యాడు కష్టాలు వచ్చినప్పుడు ఏం వచ్చినా ఒక్క ఫోన్ కాల్తో తమ్ముడు ఆయన ఒక మాట చాలు ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ విద్య దివ్య అందరూ ఈ సినిమాలో హర్ష కానీ వాళ్ళ పేరెంట్స్ లాగానే కనిపిస్తున్నారు వాళ్ళు చూపించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ లుక్కులు చూసుకొని వాళ్ళ పేరెంట్స్ని చూసుకున్నారు అంతకన్నా ఒక గొప్ప విషయం ఏముండదు ఒక డైరెక్టర్గా నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్లో వాళ్ళంత కనెక్ట్ అవుతుంటే నెక్స్ట్ సుహాస్ సునీల్ అన్న అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు షూట్కి ఆయన డేట్స్ ప్రకారం కానీ సినిమాలో ముప్పై నాలుగు రోజులు ఉంటే ముప్పై నాలుగు రోజులు సెట్లో ఉండాల్సిన మనుషులు వీళ్ళిద్దరు సినిమాల్లో అరవై ఎనిమిది సీన్లు ఉంటే అరవై ఎనిమిది సీన్లు ఉన్న మనిషి తను వీడు మేమందరం చేసిన సినిమా లెక్కకి వీడు మాకు సీనియర్ ఒక సునీల్ అన్న రానంతకాలం వీడు మాకు సీనియర్ పొద్దున్న ఆరింటికి సెట్కి వెళ్ళాల్సి ఉంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ఇలా వాచ్కి ఫోటో తీసి పంపించేవాడు అందరు ఇంకా సెట్కి రాలేదేంటి ఏం చేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఈ సినిమా ప్రకారం చెప్పాలి అని అంటే మమ్మల్ని అందరినీ ఒక డిసిప్లిన్లో ఉంచి ఒక సీనియర్గా నడిపించాడు అందరు అంటుంటారు డైరెక్టర్ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఈ సినిమాకి నేను డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ వీడు మాకు ఇచ్చిన డిసిప్లిన్కి మాకు నేర్పించిన విషయాలకి అండ్ కమింగ్ టు చాందిని ఒక పవర్ ఈ సినిమాకు ఒక పవర్ ఉందంటే అంటే ఈ విషయం నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు బట్ స్టిల్ ఈ అమ్మాయి సినిమాని నడిపించిన విధానం అంటే చాలామంది అంటుంటారు ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉండే సినిమా పెద్ద హిట్ ఫార్ములా అని చెప్పేసి ఈ సినిమా తినతోనే మొదలవుతుంది తనతోనే ఎండవుతుంది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ తన క్యారెక్టర్ రాసినందుకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు గర్వపడ్డాను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎప్పుడైతే నెరేషన్ చెప్పి తన్ని తీసుకున్నానో ఆ నిమిషం నుంచి ఒక డైరెక్టర్గా గర్వపడుతున్నాను రైటర్గా కన్నా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ చాందిని అండ్ వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్కి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం మేము అందరం కానీ ఒక వెంకటరమణ కానీ తను తీసుకొచ్చిన ఒక నిమిషంలోకి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు నైంటీస్లోకి తను కానీ నా టీం కానీ అందరూ వాళ్ళ పేరెంట్స్కి పేరు తీసుకురావాలి అనే కానీ ఇంకొకడు ఉన్నాడు మా అందరికీ మించిన పెద్ద బాధ్యత వాడు వాళ్ళ పేరెంట్స్ పేరు నిలబెట్టాలి అందుకే లాస్ట్ మినిట్లో కూడా ఇక్కడికి రాకుండా రామానాయుడులో సౌండ్ మిక్సింగ్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గట్టిగా చప్పట్లు కొడితే రామానాయుడులో వినపడాలి అండ్ ఎల్లుండి ఇరవయో తారీఖు అండి మీ నాన్నగారు మనల్ని వదిలేసి వెళ్ళే సంవత్సరం అవుతుంది ఎల్లుండితో మనకి ఫైనల్ కాపీ రాబోతుంది ఫస్ట్ ఆయన చూడబోతున్నారు పైనుంచి ఇలాంటి కథ ఇచ్చినందుకు ఫస్ట్ ఆ కాపీని చూసి ఆయన పైనుంచి తళ్ళలో జబ్బులో కొట్టేసుకుంటారండి హీ విల్ బీ ప్రౌడ్ ఇంకొకళ్ళు ఇందక్కడి నుంచి మాట్లాడును మాట్లాడను అని చెప్పి వెనకాల నుంచి ఉన్నారు బెన్నీ అన్న బేసిక్గా మనం మొత్తం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాము లాస్ట్కి తీసుకెళ్ళి ఇన్విసిలేటర్లో ఎవరో ఒక ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి కానీ మనకి రోజు మనకు ఒక ఫేవరెట్ లెక్చరర్ ఉంటారు మనకి క్లాస్లో ఏ ఉన్నా వెళ్ళి కష్టాలు చెప్పుకునేలాగా అన్నీ తనతో షేర్ చేసుకునేలాగా అలా మాకు సెట్లో ఉండి బేసిక్గా ఆ మనిషి ఇంట్రోవర్ట్ ఎంత ఇంట్రోవర్ట్ అంటే తన పూర్తి పేరు రవీంద్ర బెనర్జీ అని నాకు మన టైటిల్స్ పడ్డాక తెలిసింది అప్పటి వరకు నాకు తన పూర్తి పేరు కూడా తెలీదు అలాంటి మనిషి రోజు రాత్రి ఉండి రోజు రషెస్ చూసి ఆ మనిషి నవ్వాడు అని అంటే ఆ సీన్ అదిరిపోయిందని అర్థం లేకపోతే అసలు కనీసం నవ్వను కూడా నవ్వరు ఇలా ఇంతమంది సపోర్ట్ ఇస్తూ ఇంకా మాకు డైలీ మోటివేషన్ వచ్చారంటే ఒక ఎనర్జీ అసలు అన్నయ్య వచ్చారంటే నన్ను చిన్నప్పటి నుంచి స్కూల్లో అందరూ జూనియర్ సునీల్ జూనియర్ సునీల్ అనేవాళ్ళు ఆయన్ని ఇమిటేట్ చేసుకుంటూ ముందు అర్జెంటుగా ఈ సినిమా రాగానే నా కకృతిగా నా స్వార్థంతో ఈయనకెళ్ళి చెప్పేసి ఈయన్ని డైరెక్ట్ చేయాలన్న కలదీర్చుకున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నా ఫ్యామిలీకి అందరూ సపోర్ట్ చేసిన అందరికీ నా తమ్ముడికి మా అమ్మకి మా నాన్నకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంత సపోర్ట్గా ఉన్నందుకు అండ్ నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సెట్ మొత్తంలో నన్ను ధైర్యంగా బూతులు తిట్టగలిగేది వాళ్ళే వాళ్ళే నా తప్పులన్నీ ముందు చెప్పారు అండ్ థ్యాంక్ యూ ఇంతమంది వచ్చి ఇంత లేట్ అయినా కూడా మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత చేస్తున్నందుకు అండ్ స్వరూప్ ఒక డైరెక్టర్ డిసిప్లైన్ ఎలా ఉండాలో నాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏజెంట్ సాశీనివాసాత్రిలో క్యారెక్టర్ ఇచ్చి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అక్టోబర్ ఇరవై మూడు కలర్ ఫోటో రాబోతుంది చూడండి ఒక ఎమోషనల్ రైడ్ ఉండబోతుంది నవ్విచ్చే సినిమాలు చూసారు థ్రిల్లింగ్ సినిమాలు చూసారు కానీ ఇది ఒక కొత్త క్లైమాక్స్ కానీ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే పూచి నాది ప్రామిస్ చేస్తున్నాను కలర్ ఫోటోని ట్వంటీ థౌసండ్ చూడండి ఆశీర్వదించండి ఆనందించండి అండ్ ఫైనల్గా ఇంత పెద్ద పర్సనాలిటీ వేసుకొని చిన్నపిల్లలతో పోల్చుకున్నందుకు క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ సారీ అండి దాకా నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తులు ఒక ముగ్గురు గురించి చెప్పడం మర్చిపోయాను ఈ సినిమా సగం హిట్ కొట్టేశాం అని నాకు నమ్మకం వచ్చింది ఎక్కడంటే ఫస్ట్ మా కెమెరామెన్ వెంకటరమణ గారు అండి యా అంటే అప్పటికి ఇంకా మ్యూజిక్ ఎస్పెషలీ ట్రైలర్కి ఇంకా మ్యూజిక్ కంపోజ్ కాలేదు ఏం కాలేదు కానీ విజువల్స్తోనే నాకు అర్థమైపోయింది ఏదో ఏదో సినిమా తీశాను నేను నాకు నాకు అర్థం కావట్లేదు అంటే ఇన్ని రోజులు నిజం చెప్తున్నాను అంత హార్డ్ వర్కింగ్ అంత డౌన్ టు ఎయిర్ పర్సన్ మా టీంలో ఉండటం అనేది ఈ సినిమా చేసుకున్న అదృష్టం గ్యారంటీగా సో ఎక్కడున్నారా వెంకట్ గారు ప్లీజ్ ఒకసారి పైకి రండి ప్లీజ్ ప్లీజ్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు డిఐలో లైక్ ఫుడ్ ఎక్కడ తింటున్నాడో కార్ ఎవరు పంపించారో ఏమీ తెలియదు మాకు అసలు మాకు తెలియదు అని మీరు మర్చిపోండి నేను చూసుకుంటా అంటాడు కాదు లేదు అనేది నేను ఎప్పుడు వెంకట్ దగ్గర నుంచి వినలేదు అండ్ ఇంకొక వ్యక్తి చెప్తున్నాను సినిమాలో అతనికి ఒక ఊత పదం ఉంది అదే అతని పేరు కూడా పీకే ప్లీజ్ పీకే పైకిరా సో పిల్ల సో అతని పేరు పవన్ కళ్యాణ్ కొండిదల పవన్ కళ్యాణ్ కాదు కోదాడ్ పవన్ కళ్యాణ్ నా సినిమాకి ఎడిటర్ ఎన్ని ఎన్ని గంటలు ఎన్ని గంటలు కూర్చుంటున్నాడో ఎన్ని ఎన్ని వర్షన్లు కట్ చేసాడో ఎంతమంది తలకాయలు ఎంతమంది సజెషన్లు ఇస్తే ఎంతమంది కరెక్షన్స్ చెప్తే అవి చేస్తున్నాడో రాత్రి రెండు మూడు నాలుగు నిన్నైతే ఐదున్నర వరకు చేస్తూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు థ్యాంక్ యూ పీకే నువ్వు సినిమాకి పెద్ద అసెట్ సో ఇంకొక వ్యక్తి భైరవ గారు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు వెంకట్ ఎలా ఇచ్చారో సగం సక్సెస్ నేను చెప్పే ట్రైలర్ గురించి మిగతా సగం సక్సెస్ భైరవ ఇచ్చాడు ఈరోజు ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా తను రామానాయలో కష్టపడుతున్నారు డిటిఎస్ గురించి థ్యాంక్ యూ భైరవ గారు ప్రతి పాట సూపర్ హిట్ పాట ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ సారీ ఇంకా చేయను దా ఒకసారి వీడు నాతో పాటే నా రూమ్లో ఉంటాడు వీడు నేను ఎప్పుడు నిద్ర లేపినా లేచి చేస్తుంటాడు పాపం ఇలా కనిపిస్తున్నాడు కానీ ఇలా అయిపోవడానికి కారణం నేనే సారీరా అండ్ వీడు ఈ సినిమాకి ఇంకొక హీరో నిలిచిపోతాడు ఆ పేరుకు తగ్గట్టే